నమస్కారం. జీవించు సాధించు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు. మరి ఈ రోజు జీవించు సాధించు కార్యక్రమంలో భాగంగా సంసారం మానసికం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. హలో డాక్టర్. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, మామూలుగా పెళ్ళైన తర్వాత అసలు హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది, పెళ్లి కాకముందు అసలు హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గారికి నా యొక్క ధన్యవాదాలు అండి. ఎందుకంటే జీవించు సాధించు లైఫ్ స్టైల్, లీవ్ లైఫ్ లాంగర్ అనే విషయం గురించి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసుకున్నందుకు, అందులో సంసారం మానసికం అనేటువంటి క్యాప్షన్ పెట్టి ఈరోజు నన్ను పిలవడానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం అండి. మానసిక పరిస్థితి సంసార జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే, సంసార జీవితం ప్రారంభం అవ్వడమే మానసిక బంధం. అలాగా ఈ సంసార జీవితం ఎక్కడికి, జీవితం చెల్లించేంత వరకు మానసిక పరిస్థితి ఉంటుంది. ఒకరికొకరి మధ్య, ఒకరికి ఒకరి మధ్య ఇద్దరు వ్యక్తులు ఒకటే ఐక్యతే సంసారం. ఆ యొక్క సంసార జీవితం ఈరోజు మొదలవుతాయి, 22 సంవత్సరాలు మొదలు కావచ్చు, 25 సంవత్సరాలు మొదలు కావచ్చు, 30 సంవత్సరాలు మొదలు కావచ్చు, కానీ ఆ తర్వాత జీవితాంతం అంటే జీవితం చెల్లించేంతవరకు, పూర్తిగా ఈ యొక్క భూమిపైన ఉన్నంతవరకు ఈ బంధం అనేది ఏర్పడుతుంది. ఆ బంధంలో ఎన్నో రకాలైనటువంటి ఒరవడిలు, ఎన్నో రకాలైనటువంటి ఎమోషన్స్, ఎన్నో రకాలైన బంధ బాంధవ్యాలు, దాంతో కలిగేటువంటి వ్యవస్థే ఈ యొక్క సంసారం. అందుకోసమే సంసారాన్ని సాగరంతో పోలుస్తుంటారు, అంటే ఇట్స్ ఇన్ఫినిటివ్ టు స్విమ్ అనేట్టుగా అనిపిస్తుంది. అటువంటి సమస్యని సమస్యాత్మక కాకుండా సంసారాన్ని మానసికంగా ఎలా బంధ అభివృద్ధి పరుచుకోవాలి అన్న విషయం గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ముఖ్యంగా మేము ఈ యొక్క సంసార జీవితం అంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్తో కానీ, మ్యారిటల్ డిస్టర్బెన్సెస్తో కానీ, మ్యారిటల్ డిస్హార్మోనీస్తో కానీ మానసిక పరిస్థితికి గురై మా దగ్గరికి వచ్చే వాళ్ళ యొక్క శాతం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే మన కోర్టుల్లో కూడా సంసార జీవితంలో ఒడిదుడుకుల వలన, సంసార జీవితాన్ని సాగించలేకపోవడం వలన వాళ్ళు డైవర్స్ తీసుకొని విడిపోదామనేటువంటి భావన కలిగి కోర్టులు ఆశ్రయించే పరిస్థితులు ఉన్నాయి. అవే కాకుండా మానసిక సమస్యని, ఇది ఒక మానసిక సమస్య, దీనికి మార్పు ఉంది అని గమనించి మా దగ్గరికి వచ్చి ఆ సమస్య పరిష్కరించుకునే వాళ్ళ యొక్క శాతం కూడా పెరుగుతూ ఉంది. ఈ యొక్క సమస్యని ఎలా సాధించుకోవాలి, ఎలా మార్పు చేయాలి, ఆ సమస్యలు ఏముంటాయి అంటే, ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే, భార్యాభర్తల బంధం అనేది వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా జరిగిందా, ఇష్టం లేకుండా జరిగిందా, లేదు ప్రొఫెషనల్ కలీగ్ ఫ్రెండ్షిప్తో జరిగిందా, లవ్ అనేటువంటి ప్రేమ విధానంలో జరిగిందా అనేది అన్ని కోణాలు మేము పరిశీలించడం జరుగుతుంది. దాంట్లో ప్రేమ రూపంలో ఒకరికొకరి మధ్య ఇష్టపడి ఇష్టపూర్వకంగాను మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు వాళ్ళు చూసి వాళ్ళకు ఈక్వల్గా ఉండాలనే భావంతో మ్యారేజెస్ జరుగుతుంటాయి. ప్రొఫెషనల్గా ఇద్దరు ప్రొఫెషనల్గా ఒకరు ఉన్నారు, వాళ్ళు బతకగలుగుతారు, జీవించగలుగుతారనే ఒక అంగీకారంతో మ్యారేజ్ జరుగుతుంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇలా జరిగేటువంటి బంధం కొద్ది రోజులనే మానసిక సమస్యకి లోనై, మా దగ్గరికి వస్తుంటారు. ఎట్లా అంటే, భర్త భార్యతో సరైన టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అనేటువంటి భావన, భార్యని భర్త సరిగా చూసుకోలేకపోతున్నారు అనేటువంటి భావన, అలాగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒద్దిక తగ్గడం, ఓపిక తగ్గడం, అలాగే ఒకరిపైన ఒకరు వాంచి పెంచుకోవడం, వాంచిని సాటిస్ఫై కాకపోవడం, ఆ యొక్క వాంచిని సాటిస్ఫై కాకపోవడంతో వచ్చేటువంటి అనుమానమైనటువంటి పరిస్థితుల వల్ల మా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే సస్పీషియస్నెస్ అని కూడా చెప్పొచ్చు, ఒకరిపైన ఒక నమ్మకం లేకపోవడం తప్పుతుంది. అలాగా ఈ యొక్క దాంపత్య జీవితం మొదలైనప్పటి నుంచి ఒకరినొకరి అడ్జస్ట్ అయ్యి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఎమోషనల్గా కానీ, ఇంటర్పర్సనల్గా కానీ, సంసార జీవితంలో కావాల్సిన ఉన్నటువంటి మెలుకులు పరంగా కానీ, రోల్స్ పరంగా కానీ, భర్త యొక్క రోల్ ఏంటి, భార్య యొక్క రోల్ ఏంటి, ఒకరినొకరు ఏం చేసుకోవాలనేటువంటి బాధ్యతాయుతంగా తెలుసుకొని మొదలైతే కూడా వాళ్ళకి జీవితం బాగుంటుంది. అటువంటి రోల్స్ తెలియకపోవడం వల్ల కూడా ఇద్దరి మధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ యొక్క సమస్యల్ని ఎలా మేము ట్యాకిల్ చేస్తాం, ఏ విధంగా ట్యాకిల్ చేస్తాం అన్న విషయాన్ని మేము చాలా విపులంగా, దానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ అనేవి ఉన్నాయి, దాని ప్రకారం మేము చేస్తామండి. సార్, మరి మామూలుగా న్యూలీ కపుల్ పీపుల్ ఉంటారు, అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, మరి ఈ కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళ లైఫ్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, అంటే వాళ్ళు కొంత ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు అంటుంటారు, మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల అలాంటి సమస్యలు వస్తుంటాయా? అసలు వాస్తవం, ఎందుకంటే మనము ట్రెండ్, ఇట్ ఈస్ ఏ టెక్నాలజికల్ ట్రెండ్,
మన ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చూడగలిగి వినగలిగేటువంటి ఒక ట్రెండ్లో ఉన్నాం. గ్లోబల్ చేంజ్ ఎంత ఫోర్స్గా ఉందంటే ఈరోజు చూసినటువంటి పరిస్థితి ఒక నెల తర్వాత 15 రోజుల తర్వాత లేని పరిస్థితి లేకపోతుంది. అంటే ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న టెక్నాలజికల్ పరంగా అంటే మెంటల్గా కూడా కోరికలు అనేటివి అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ఒకరి పైన ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. ఒకప్పుడు భార్య అంటే నా భర్త నన్ను మంచిగా చూసుకుంటే చాలు, నాతో మాట్లాడితే చాలు, నన్ను పలకరిస్తే చాలు, నా భర్త కోసం నేను చేసే ఎంతైనా సాక్రిఫై చేయగలుగుతానేటువంటి సాక్రిఫైటెడ్ బిహేవియర్ అనేది ఉండేది. ఇప్పుడు భర్త అయినా ఒకటే, భార్య అయినా ఒకటే, ఇద్దరు మ్యూచువల్గా చేసుకోవాలనేటువంటి భావంతో కూడా కొందరు ఉన్నారు. ఇది మంచి శుభపరిణామం. అలాగే ఒకరికొకరి మధ్య ఈగో క్లాసెస్ వస్తున్నాయి. నువ్వెంతంటే నేనెంత, నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను అనేటువంటి ఈగో క్లాషెస్తో అడ్జస్ట్ కావాలి. కానీ ఈగో నువ్వు చేయాలి, నువ్వు స్త్రీవి నువ్వు చేయాలి, ఏమైతే నీ స్త్రీనైతే నువ్వు చేయకూడదా అనేటువంటి ఇటువంటి అన్నెసెసరీగా ఎక్కడైతే కోపం రాకూడదో, ఎక్కడైతే ఒకరికొకరు ఆర్గ్యుమెంట్ చేసుకోకూడదో అక్కడ స్థితిని పెంపొందించుకొని ఒకరికొకరికి మధ్య విడపాటు అనేది ఏర్పడుతూ ఉంది. అంటే ఆర్థిక స్వావలంబన కలగడం, ఆర్థిక స్వతంత్రం అనేది పెరుగుతూ ఉంది ఒకరికొకరికి, ఇండివిజువల్గా డెవలప్ అవుతుంది, మంచిదే. కానీ దానివల్ల కూడా ఇద్దరి మధ్య తేడాలు వస్తున్నాయి. నేను ఇంత సంపాదిస్తున్నాను, నువ్వేం సంపాదిస్తున్నావు, ఇంట్లో ఉన్నా నువ్వు పని చేయలేవా అనేటువంటి భావన. ఇంకా సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సంసారం జీవితం అనేది ఈరోజు మొదలైంది కాదు, తరాల నుంచి ఉంది. అప్పటి నుంచి వచ్చినటువంటి ఈగోస్టిక్ బిహేవియర్స్, మగవాడిని నేను, నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను వినేది ఏంది, నువ్వు స్త్రీవి ఆడవి, ఆడగా ఉండాలి కానీ నా పైన యజమాని చేయకూడదు అనేటువంటి కల్చరల్ బ్యారర్స్ అనేది కొనసాగుతున్నాయి. అంటే వీఆర్ ఎలాగ ఉన్నామంటే అట పాత తరాన్ని పూర్తిగా అధిగమించి కొత్త తరంలో ఉండలేకపోతున్నాం. అలాగే కంప్లీట్గా మన ఈ యొక్క లైఫ్ని సాటిస్ఫై చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే వీఆర్ ఇన్ ద ట్రాన్స్ పీరియడ్, అట గతానికి ఇట వర్తమానానికి మధ్యలో ఉన్నాం. కనుక భార్యాభర్తల మధ్య ఈగో క్లాసెస్ రావడం దానివల్ల దాంపత్య జీవితంలో చాలా ఒడిదుడుకులతో ఏర్పడుతున్నాయి. అందువల్ల మనం చెప్పాలంటే ఇండివిజువల్ లైఫ్స్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మ్యారేజ్ టైం కూడా 25 సంవత్సరాలకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే 30 సంవత్సరాలు అవుతుంది, 35 సంవత్సరాలు అవుతుంది, అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. ప్రాక్టికల్గా మనం చూడొచ్చు సొసైటీలో. ఇది దాంపత్య జీవితం చాలా ప్రభావితం అవుతుంది. ఇంతకుముందు ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వేరు, డిమాండ్ చేసేటువంటి తత్వం పెరుగుతూ ఉంది. ఆ యొక్క దాంపత్య జీవితంలో కూడా మెలకువలు అనేది యూత్లో కావాలి. వాస్తవానికి మధ్య తేడా తెలుసుకునేటటువంటి నాలెడ్జ్ కూడా సొసైటీకి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మన మీడియాకి ఉందండి. సార్, మరి పెళ్ళైన తర్వాత అమ్మాయి కొత్తగా అత్తారింట్లో అడుగు పడుతుంది, సో ఆ టైంలో కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? మనం ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వలన మానసిక సమస్యలు వస్తాయి, మానసిక ఒడిదుడుకులు వస్తున్నాయి అంటాం. ఇంకోటి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కావాలంటున్నాం. ఈ కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీని మనమే పోషిస్తున్నాం. ఎందుకంటే మ్యారేజ్ అవుతుంది, జాయింట్ ఫ్యామిలీ లేదు. ఇమీడియట్లీ మ్యారేజ్ అయినటువంటి 3వ నెలకే సపరేట్గా ఉండి మేము షుడ్ లీవ్ లైఫ్ ఇండివిజువలీ, వీ నీడ్ ఏ ప్రైవసీ అంటారు. అంటే మాకు ప్రత్యేక అంటే ఒక ప్రైవసీ కావాలి అనేది కోరుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దలు కూడా ఏం చేస్తున్నారంటే మీరు ఇష్టపూర్వకంగా ఎక్కడ ఉండి ఉండగలుగుతారో ఉండండి, కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే అత్తాకోడళ్ళ మధ్య ఉన్నటువంటి ఇగో, నేను గొప్ప, నేను ముందున్నాను, ఇక్కడ నేను అత్తని, నాకు ఈ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు, ఈ ఫ్యామిలీ ఎలా ఉండాలని నేను ముందు బాగా డిజైన్ చేయగలుగుతాను అనేటటువంటి భావం నుంచి నా కోడలు కూడా ఒక స్త్రీయే, తనకు కూడా ఆలోచన ఉంటుంది, తను కూడా అడ్జస్ట్ చేయగలుగుతుంది, తను కూడా తన భవిష్యత్తుని నిర్దేశించుకోగలుగుతుంది అనే భావంతో అత్తకు రకంగా అడ్జస్ట్ కావాలి. కోడలు కూడా నాకంటే ముందు మా అత్తగారు ఇక్కడ ఉన్నారు కనుక ఇక్కడ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అన్నీ తనకు బాగా తెలుసు, తన నుంచి నేను నేర్చుకుంటానని భావన కోడలు కూడా ఉండాలి. ఈ యొక్క అత్తాకోడల మధ్య ఉన్నటువంటి ఒత్తిడి అనేది ఏర్పడగలిగితే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఆ భర్త మామయ్య గారు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అది లేకుండా నేను గొప్ప, నువ్వు కాదు, నేను సంపాదించగలుగుతున్నావు, నువ్వు వినియోగించగలుగుతున్నావు అనేటువంటి భేదాభిప్రాయం కలిగితే ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుందండి. అటువంటిది చెప్పాలంటే ఇప్పుడు మెచ్యూరిటీ పెరుగుతుంది. కొంత అర్బన్ సొసైటీస్లో అత్తలు కోడల్ని బాగా అంగీకరించి ఒక జస్ట్ ఏ డాక్టర్గా అంగీకరించే భావనలు కూడా పెరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో. సార్, మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, మీరు అన్నట్టుగా ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ బెటర్ అంటారా లేకపోతే సపరేట్గా ఉండడం బెటరా? అంటే ఇప్పుడు మహిళలు ఆల్మోస్ట్ చాలామంది ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, సో వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలని పోరాడుతున్నారు. సో ఇలాంటి టైంలో రిలేషన్స్కి దూరంగా ఉంటూ జీవించడం బెటర్ అంటారా లేకపోతే రిలేషన్స్తో కలిగి ఉండడం బెటరా? అసలు చూడండి, ప్రైవసీ
భార్య భర్తల దంపతి జీవితానికి ఒక ప్రవేశం కావాలి. ఆ ప్రవేశం ప్రొవైడ్ చేయాలి. కానీ భార్య భర్తల దంపతి జీవితమే కాదు లైఫ్. దాని తర్వాత ఆ యొక్క ఫ్యామిలీ అభివృద్ధి పరిచేదానికోసం, వాళ్ళ మధ్య శారీరక మానసిక ఐక్యత కోసం, అలాగే వాళ్ళకి జరిగేటువంటి పిల్లలు పుట్టడం కానీ ఆ పిల్లలను చూసుకోవడం కానీ వాళ్ళకి వీలుపడదు. వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీ కావాలి. పిల్లల యొక్క అభివృద్ధి కోసం, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటే చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఈ యొక్క మెట్రోపాలిటన్ సిటీస్లో ఓన్లీ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మనకు క్రచ్ అనేటువంటి పిల్లల్ని అలా పెట్టుకొని వాళ్ళని చూసుకునేటువంటి క్రచ్లు ఏర్పడుతున్నాయి. ఆ క్రచ్లు ఏమవుతుందండి, తీసుకెళ్తాం అక్కడ కూర్చోబెడతాం, పాలేస్తాం, ఫీడింగ్ చేస్తాం. కానీ వాళ్ళకి మోరల్ వ్యాల్యూస్ ఏది నేర్పిస్తారు, ఎమోషనల్ బ్యాలెన్స్ని ఎవరు నేర్పిస్తారు, తర్వాత బంధవ్యాలను ఎవరు నేర్పిస్తారు, ఈ యొక్క సంసార రెస్పాన్సిబిలిటీస్ని ఎవరు నేర్పిస్తారు, ఇవన్నీ కూడా పిల్లలకి మానసిక అభివృద్ధికి, శారీరక అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి లోటు కాసుకోండి. అప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కావాలి. కానీ మీరు ప్రైవసీగా ఉండాలి. శారీరక సంబంధాలు కానీ, లేదంటే మీ యొక్క ఎదుగుదలకు కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ కొంచెం ప్రైవసీ కావాలి. అంటే కొన్ని పద్ధతులు పాటించగలిగి జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో కూడా ఎక్కడ ఎవరి రోల్ ఎంత ఉండాలి అనేటువంటి ఒక నిబంధనతో కూడుకునేటువంటి పరిస్థితులు ఏర్పరచుకోగలిగితే సంసారం, జాయింట్ ఫ్యామిలీ చాలా గొప్పది. న్యూక్లియర్ ఫ్యామిలీ, దానివల్ల చాలా ఒంటరితనం ఏర్పడుతుంది, ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడతాయి, ఒంటరితనంతో డిప్రెషన్ ఏర్పడి ఆత్మహత్య చేసుకునేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అదే జాయింట్ ఫ్యామిలీ అయితే ఒకరు కాకపోతే ఇంకొకరు చెప్పి తన భావాన్ని, భావోద్వేగాన్ని షేర్ చేసుకొని ఆ యొక్క ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి సజెషన్స్ కానీ, సలహాలు కానీ ఈ యొక్క డిప్రెషన్ కానీ, ఎమోషన్స్ కానీ తగ్గించడానికి కాసుకొని. అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వల్ల వచ్చేటువంటి లాభాలే చాలా ఎక్కువ ఉన్నాయండి న్యూక్లియర్ ఫ్యామిలీ కంటే. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా అవసరాన్ని బట్టి జాయింట్ ఫ్యామిలీని మింగిల్ చేసుకునేటువంటి తత్వం ఉండాలి. ఉదాహరణకి మనం జాయింట్ ఫ్యామిలీలో పండగలు వస్తాయి, వెకేషన్స్ వస్తాయి, వీక్లీ ఎండ్స్ వస్తాయి, ఇలాంటప్పుడు కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ తీసుకెళ్ళి కలిసి ఉండగలిగితే మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. అది లేకపోతే కష్టం అండి. అంటే మనిషి జీవితానికి రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యం. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఎందుకంటే రిలేషన్షిప్స్ అనేది ఎంత ముఖ్యమంటే శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో, మనం హ్యూమన్ బీయింగ్ చేసేదానికి రిలేషన్షిప్ అంత అవసరం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ హ్యూమన్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం ఒంటరిగా జీవించలేం, సహజీవనంతో మన జీవితం కొనసాగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ బీయింగ్స్, మనం పుట్టాం, మనము మన ఫ్యామిలీతో సహజీవనం కలిపినప్పుడు మన పిల్లలు పుడతారు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది, ఆ సొసైటీ అనేది హ్యూమన్ బీయింగ్స్ అని ఏర్పడుతుందండి. సో సంసారం, మానసికం అనే అంశం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు జీవించు సాధించు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. జీవించు సాధించు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఇప్పుడు వివాహం, మానసికం అనే టాపిక్లో భాగంగా ఇప్పుడు మామూలుగా కొంతమంది జంటలు మనం చూస్తూ ఉంటాం, ఏజ్ గ్యాప్ ఉంటూ ఉంటుంది, ఒకరికి కొంచెం ఎక్కువ ఏజ్, కొంచెం తక్కువ ఏజ్ ఉంటుంటుంది. మరి వీళ్ళిద్దరి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు మరి వాళ్ళిద్దరి సంసారం ఏ విధంగా కొనసాగుతుంది? మీరు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నిన్నే ఒక కేసు నేను చూసానండి. ఏంటంటే ఒక ఆయన, అది యాక్సిడెంటల్గా, అంటే వాళ్ళ మిస్సెస్ మధ్యలో చనిపోవడం, క్యాన్సర్ రావడం, చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు తను చేసుకోదలుచుకోలేదు మ్యారేజ్. కానీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మీ పిల్లల భవిష్యత్తు కానీ నీ భవిష్యత్తు కానీ దృష్టిలో పెట్టుకుంటే రెండో పెళ్లి చేసుకోక తప్పదు అని చెప్పి 40 ఇయర్స్, అరౌండ్ 40 ఇయర్స్లో రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. వచ్చినటువంటి భార్య వయసుకి ఆయనకి సరాసరి 10-13-14 సంవత్సరాలు ఏజ్ డిఫరెన్స్ ఉంది. తను ఏంటంటే భర్త నుంచి ఎన్నో కోరికలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. భర్తతో బయట తిరగాలనుకుంటుంది, స్కూటర్లో తిరగాలనుకుంటుంది, వీక్లీ ఎండ్స్ సినిమా పోవాలనుకుంటుంది, అలాగే బయట భర్తతోనే ప్రైవసీగా ఉండాలనుకుంటుంది. కానీ భర్త ఫ్యామిలీ బంధం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా గమనిస్తూ తను ఆ మనస్ఫూర్తిగా తనతో గడపలేకపోతున్నారు. అలాగా వయసుకి మధ్య, ఒక భర్తకి భార్యకి మధ్య ఏజ్ గ్యాప్ వల్ల ఫిజికల్ రిలేషన్షిప్లో, సాటిస్ఫాక్షన్లో కానీ, ఎక్స్పెక్టేషన్స్లో కానీ, సోషల్ యాక్సెప్టెన్స్లో కానీ ఇబ్బందులు కలుగుతుంటాయండి.
సాధ్యమైనంతవరకు అది మానసికమైన విషయం. మీరు యాక్సెప్ట్ చేయగలిగితే, అంటే మీరు అంగీకరించగలిగితే, మీరు ఆ యొక్క భర్తకు భార్యకు మధ్య ఏజ్ కనుగొనగ మీరు మారగలిగితే ఏ వయసులోనే పెళ్లి చేసుకోవచ్చు. కానీ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మానసిక యాక్సెప్టెన్స్ ఏంటంటే శరీర ఆకృతి కానీ, ఫిజికల్ రిలేషన్స్ కానీ, సోషల్ ఎక్స్పెక్టేషన్స్ కానీ మీరు మీ కంట్రోల్లో సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఏ వయసు ఇబ్బంది రాదు. కానీ అవి లేనప్పుడు అన్నిట్లోనే తగాదలు వస్తాయి. దానివల్ల మళ్ళా తిరిగి డైవర్స్ తీసుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. మొత్తానికి మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉంటే, అంటే వాటిని అన్నింటిని యాక్సెప్ట్ చేసే మానసిక సంసిద్ధత ఉండాలి. చాలామంది చెప్తారు నాకేందండి మంచి భర్త అంటారు బయటికి, కానీ తను ఎంత కుంగిపోతుందో తనలో కుంగిపోతూ ఉంటుంది. అంటే వయసు గ్యాప్ వల్ల ఇద్దరికి మధ్య ఉన్నటువంటి చాలా తేడాలు వస్తాయండి. కానీ నేను ఏం చెప్తానంటే వయసు అనేది క్రైటీరియా కాదు జీవించడానికి. వయసు అనేది మీరు గుర్తించగలిగి యాక్సెప్ట్ చేయగలిగి సహజీవనం చేయగలిగితే ఏ వయసు అనేది ఇబ్బంది కాదు. కానీ మన కల్చర్, ఇండియన్ కల్చర్ ఎలాంటిదంటే మానసిక సమస్యలు రాకుండా ఉన్నటువంటి కల్చర్. మన కల్చర్ పరంగా చూసుకుంటే సమవయస్కులు, వయసులు కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళ మధ్య మ్యారేజ్ చేసే సిస్టమ్ ఉంది. అంటే స్త్రీ యొక్క వయసు కొంచెం తక్కువ, పురుషుని యొక్క వయసు కొంచెం ఎక్కువగా పెట్టి మ్యారేజ్ చేసేస్తారు. మనం కొంచెం అటు ఇటైనా పర్వాలేదు, పురుషుని యొక్క వయసు కొంచెం తక్కువ అండి, స్త్రీ యొక్క వయసు కొంచెం ఎక్కువైనా కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. కానీ మరి డ్రాస్టిక్గా ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ వలన మానసిక సంసిద్ధత, సోషల్ క్రిటిసిజం, సోషల్ ఐడెంటిటీ డిఫికల్టీస్ రావడంతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి రాకుండా ఉండాలంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఏజ్ చూసుకొని మానసిక పరిస్థితులను చూసుకొని చేయొచ్చు. మానసిక పరిస్థితులు కూడా అవగాహన చేసేందుకు మా దగ్గర మానసిక మాపకాలు ఉన్నాయి. ఇప్పుడు యాక్సెప్టెన్స్ లెవెల్ ఎంత ఉంది, పర్సనాలిటీ లెవెల్ ఎలా ఎంత ఉంది, ఎమోషనల్గా తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం చేయొచ్చు బిఫోర్ మ్యారేజ్. ఓకే సార్, మరి ఈ ఇప్పుడు మీరు చెప్పినటువంటి రీజన్స్లో ఒకటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, మరి ఇవి ఏ విధంగా అసలు దంపతుల మధ్య వివాదాలు సృష్టించడానికి కారణమవుతాయండి? మీరు సినిమాలో కూడా చూస్తూ ఉంటారు, మీరు చూసేదంటే ఫైనాన్స్. ఈరోజు మనీ ఫర్ ఎనీథింగ్, మనీ లేని ఏది లేదు, డబ్బు అనేది అన్నిటికీ అప్లికబుల్ అయినటువంటి యుగం అయితే చెప్పాలంటే. ఈ యుగంలో డబ్బు ఎంత ఉంది దాన్ని బట్టి విలువ అంత వస్తుంది అనేటువంటి భావంతో ఉన్నారు. దానివల్ల ఈ యొక్క సంసార జీవితంలో కూడా మనీ ప్లేయింగ్ మేజర్ రోల్. అంటే కాస్ట్యూమ్స్ కానీ, డ్రెస్ కానీ, లగ్జరీస్ కానీ అవే సాటిస్ఫాక్షన్ పొందేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కపుల్స్ ఉన్నారండి. అంటే కారు ఉండాలి, స్కూటర్ ఉండాలి, తక్కువ అయితే స్కూటర్ ఉండాలి, తర్వాత అయితే కారు ఉండాలి, లేకపోతే వీక్లీ ఒక పిక్నిక్ ఉండాలి, మంత్లీ ఒక ట్రిప్ ఉండాలి, లేదంటే ఇయర్లీ వన్ ట్రిప్ ఉండాలి. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి కోరికలు పెరుగుతున్నాయి. కోరికలు తీరాలంటే ఏం కావాలి? డబ్బు. డబ్బులుంటే కోరిక తీరుతుంది. కోరిక తీరకపోతే ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అతను ఈ సంవత్సరం మంచి ఫలసాయం వచ్చింది నాకు, నీకు సంక్రాంతి వస్తే బ్యాంగిల్స్ తీపిస్తాను ఓకే అని చెప్పి చెప్పాడు. భార్య అక్టోబర్ నుంచి జనవరి కోసం ప్రతిరోజు కలలు కనింది. అంటే అక్టోబర్ నుంచి జనవరికి ఇంచుమించు ఈ 3-4 నెలలు తను కలల్లో జీవించింది. నా భర్త బ్యాంగిల్స్ తెస్తాడు, నేను ఇలా వేసుకుంటాను, పక్కింటాకి ఇలా చూపిస్తాను, ఆ ఉన్న బ్యాంగిల్స్ కంటే నాకు బెటర్ బ్యాంగిల్స్గా ఉండాలి అని చెప్పి తను ఊహాలోకంలో తను ఎక్స్పెక్టేషన్ పెంచుకుంది, స్ట్రెంగ్తన్ చేసుకుంది. ఏమైంది పరిస్థితి అంటే ఇతని యొక్క పరిస్థితి ఆర్థికంగా కొంచెం మార్పులు వచ్చేసినాయి ఈ 3-4 నెలల్లో. తను తీసుకెళ్ళినటువంటి తీయకూడదని కాదు, కానీ పరిస్థితి ఆర్థికంగా అప్పటికప్పుడు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో సరే ఉగాదికి తీపిస్తాను, వెయిట్ చేయగలుగుతామంటే ఇమ్మీడియట్లో తను ఏం చేసింది, మీరు చెప్తారు కానీ ఏది నిలుపుకోరు, నాకు అర్థమైపోయింది, మీరు అలా తీపించలేనప్పుడు ముందే చెప్పొచ్చు కదా. అంటే అటువంటి గొడవలకి ఈ అసూరెన్సెస్ కానీ ఫైనాన్షియల్ పరిస్థితులు కానీ దోహదపడుతున్నాయి. కనుక ఏదైనా మీరు ఇప్పుడు ఈ కాలం ఏమైపోతుంది, గిఫ్ట్ కావాలనేటువంటి కోరిక భార్యల్లో పెరుగుతుంది, అలాగే భర్తలో కూడా భార్య నన్ను ఎలా చూసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలనేటువంటి భావన కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది. అంటే లెవెల్ కంటే ఎక్కువ పెరుగుతుంది. లెవెల్ అవుతే ఓకే, అటువంటి ఆర్థిక సమస్యల వల్ల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగిందిగా, ఆటోమేటిక్గా వస్తుంది. సార్, మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ఒక ఫ్యామిలీలో ఎస్పెషల్లీ గొడవలు రావడానికి రీజన్స్లో ఇదొకటి కూడా అని చెప్పొచ్చు. ఏంటంటే నువ్వు అమ్మాయివి, ఈ పనులు చేయాలి, వంటింట్లో కుందేలు. అంటే మన సనాతన ధర్మం ప్రకారం ఆడపిల్ల అంటే ఈ పనులు చేయాలి, మగ అతను అంటే
కంపల్సరీ సంపాదించాలి అనేసి చెప్తూ ఉంటారు. అంటే ఇలాంటివి కూడా దాదాపు అన్ని సమస్యలకి ప్రాబ్లమ్ అని కూడా చెప్పొచ్చు. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ కపుల్లో ఇవి మనం ఎక్కువగా చూడొచ్చు. మరి వీటిని ఎలా అధిగమించొచ్చు అంటారు? దీనికి ఒక లాజిక్ చెప్తానండి. మ్యారేజ్ అయింది హైదరాబాద్ అమ్మాయి, చెన్నైలో మ్యారేజ్ అయింది, ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది, తీసుకెళ్ళి చెన్నైకి తీసుకెళ్లారు, చెన్నై తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళారు, అడుగు పెట్టిన తర్వాత అమ్మాయి గ్లాస్ ఎక్కడో నీళ్ళు ముంచిపోయి గ్లాస్ కింద పడ్డది. తర్వాత అత్తగారు ఏం చేశారు, కనీసం నీకు గ్లాస్ హ్యాండిల్ చేయడం చేత కదా అని చెప్పేది ఒక అగ్రెసివ్తో ఉక్రోషంతో తను మాట్లాడింది. అంటే ఒక అత్త కోడలపైన ఎంత ఇన్ని రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అంటే గ్లాస్ చేజారి పడిపోయి ఉంటుంది పానీలే అని చెప్పి తను తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది, దానికి ఇది కూడా తెలియదు అనేటువంటి భావంతో ఆలోచిస్తే నెగిటివ్ ఆస్పెక్ట్స్. అంటే సనాతన ధర్మంలో స్త్రీకి ఒక ప్రముఖ స్థానం ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఓకే, స్త్రీ చాలా గొప్పది. నిజం చెప్పాలంటే ఆడులు రాకముందు స్త్రీ యొక్క స్త్రీ ఈజ్ ద కింగ్, ప్రిన్సెస్ ఆఫ్ ది యూనివర్స్ అనేట్టుగా ఉండేది. కానీ ఆరులు వచ్చిన తర్వాత మగవాళ్ళ యొక్క ప్రాధాన్యత పెరిగి స్త్రీ యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. వాస్తవానికి ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ సోషల్ స్ట్రెంగ్త్ బౌండరీస్ పరంగా కానీ స్త్రీ లాంగ్ లివర్, పురుషుడు షార్ట్ లివింగ్. బాగా గమనించండి, 2011 సెన్సస్లో చూస్తే హూ ఈజ్ లాంగ్ లివింగ్? స్త్రీయే. హూ ఈజ్ షార్ట్ లివింగ్? పురుషుడే. అంటే ఆ యొక్క బంధ బాంధవ్యాలు స్త్రీకి చాలా ఎక్కువ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. మగవాడు ఈజీలీ టెంపర్మెంటల్ అండ్ ఎమోషనల్, తక్కువ ఆయుధ్యాయం కలుగుతుంది. కానీ మనకు ఇక్కడ ఏమైపోతుందంటే స్త్రీ సాఫ్ట్ స్పోకన్, పురుషుడు హార్డ్ స్పోకన్. స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నలగడిని నాలుగు రకాలుగా ఆలోచించేటువంటి భావన కలిగి ఉంటుంది. పురుషుడు ఒకే భావన, ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తాడు. స్త్రీ గతాన్ని ఆలోచిస్తుంది, భవిష్యత్తును ఆలోచిస్తుంది, వర్తమానంలో ఉండేదని ప్రయత్నిస్తుంది. అంటే బేసిక్గా చెప్పాలంటే స్త్రీ చాలా బ్యాలెన్స్డ్ అండి, పురుషుడు అంటే చాలా ఎమోషనల్. కనుక పురుషుడిని యొక్క అజిమేషి ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ సోషల్ రెస్పెక్ట్. ఇప్పుడు మనకు హార్మోనల్ కూడా డిఫరెన్స్ ఉంది. ఈస్ట్రోజన్ ఈజ్ వెరీ సాఫ్ట్ హార్మోన్, టెస్టోజన్ ఇస్ వెరీ 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 ర్యాష్ అండ్ రెస్ట్లెస్ హార్మోన్. కనుక బయలాజికల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి, కల్చరల్గా మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ యాక్సెప్టెన్స్లోని మానసికంగా వచ్చినటువంటి బ్యాలెన్స్ రాకపోవడం వల్లనే ఇది ఇలా కొనసాగుతుంది. అంటే ఈ యాక్సెప్టెన్స్ ఎందుకు రాలేదంటారు? అంటే ముందు నుంచి మన కుటుంబ వ్యవస్థ విధంగా ఉంది కాబట్టి అలా కొనసాగుతూ వస్తుంది. 100% హ్యాబిచ్యుయేషన్ అడాప్టేషన్. మనిషి పరిణామ క్రమంలో హ్యూమన్ బీయింగ్ ఏర్పడ్డాడు, అంటే జంతువు నుంచి ఇలా ఏర్పడడం, అంటే అడాప్టబిలిటీ అనేది జరుగుతుంది. మనకు కూడా ఒక కల్చరల్ అడాప్టబిలిటీ అనేది ఏర్పడి ఉండాలి. ఆ యొక్క కల్చరల్ అడాప్టబిలిటీ నుంచి బయట రావాలి మనం. ఈ అడాప్టబిలిటీ బయట రావాలంటే టైం పడుతుంది. ఓకే, కనుక అడాప్టబిలిటీ వల్లనే ఈ యొక్క బ్యారర్స్ వస్తున్నాయి, ఇగో క్లాసెస్ వస్తున్నాయి. స్త్రీ నువ్వు, నీ మగవాడిని అనేటువంటి భావంతో డిస్క్రిమినేషన్స్ వస్తున్నాయి. భవిష్యత్తులో షూర్లీ విల్ కమ్ డౌన్, తగ్గుతుంది కూడా. సార్, మరి మీ మెంటల్ హాస్పిటల్కి, అంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో మీరు వర్క్ చేస్తుంటారు, మనది మరి మీ మెంటల్ హాస్పిటల్కి చాలామంది కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు. ముఖ్యంగా అసలు ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మీ దగ్గరికి ఎటువంటి సమస్యతో వస్తూ ఉంటారు? ఎస్, ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఒత్తిక లేకపోవడం, అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లం, మ్యారిటల్ డిస్కార్డ్ అంటే శారీరక మానసిక సామాజిక పరిస్థితుల్లో డీవియేషన్స్ రావడం. చాలా మీడియాలో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ పైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ యొక్క డీవియేషన్స్ డిస్కార్డ్, మ్యారిటల్ డిస్కార్డ్ అని ఎప్పుడు చెప్తామంటే శారీరక ధర్మం కానీ మానసిక ధర్మం కానీ, ఎమోషనల్ పర్సనాలిటీ, అడ్జస్ట్మెంటల్, ఇంటర్పర్సనల్, ఇవన్నీ కూడా ధర్మాలు. ఈ ప్రిన్సిపల్స్లో ఎప్పుడైతే డిస్కార్డ్ అవుతారో, అటాచ్ కాకుండా డిస్కార్డ్ అవుతారో, వాళ్ళని మానసిక డిస్కార్డ్ వల్ల వస్తూ ఉంటారు. ఇంకా మానసిక డిస్కార్డ్లో ఉన్న సైకోపెథాలజీ ఏంటంటే ముఖ్యంగా అనుమానం అండి. అనుమానం ఏంటంటే నా భర్త 5 గంటలకు డ్యూటీ అయిపోతే 8 గంటలకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు, భార్య తపన పడుతుంది. 5:30 అంటే ఓకే, నా భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేదానికి 1 గంట పడుతుంది. 5గా అయిపోతే 5:30కి స్టార్ట్ చేసినా 6:30 నా దగ్గరకు రావాలి, రాకని ఎక్కడికి పోయినాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనేటువంటి తపనతో తను ఆలోచిస్తుంది. అంటే తనకు రెస్పెక్టే, అంటే భర్త ఇంటికి రావాలని కోరుకోవడం ప్రతి స్త్రీకి ఉన్నటువంటి హక్కు. రాలేడు, రాకపోతే వచ్చిన తర్వాత కూడా భార్యకి కావాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వలేడు. తన యొక్క ఉద్యోగ పరిస్థితులను, ఇంకో పరిస్థితుల వలన తన ఆయాపకంలో ఉండి భార్యకి ఇవ్వాల్సినటువంటి రిసిప్రోకల్ ఎమోషనల్ ట్రాన్స్ఫరెన్స్ అనేది ఉండదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే తను ఏంటి, ఎందుకు నా పైన ప్రేమ తగ్గింది, ఆ ఈగిపోతే ప్రేమ తగ్గింది,
ప్రేమ తగ్గినే భావంతో తన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలవుతుంది. క్షుణ్ణంగా అంటే ఇలాగ బోతార్థం పెట్టుకొని ఎత్తుకడం, ఇంతకుముందు మాదే నాకు నాతో లేడు, ఇంతకుముందు మాదే నాతో మాట్లాడాలి, ఇంతకుముందు మాదే నాతో కలవడాలి అని అన్ని లింక్స్ వేసుకోవడం. ఇంతకుముందు మాదే నేను అడిగితేనే తీసుకొచ్చేవాడు, ఇప్పుడు తీసిచ్చేదానికి టైమ్స్ ఇస్తున్నాడు. అంటే అటువంటి అనుమానం అనేది ఇలా ఉంటుంది. అంటే ఇది కూడా ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఎస్, దిస్ ప్యారానోయా అంటారు. ప్యారానోయా అనేది ఒక రకం మానసికమైనటువంటి జబ్బే, దానికి ట్రీట్మెంట్ ఉంది. దానికి శారీరకమైనటువంటి అంటే బయలాజికల్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చు, అలాగే సైకోథెరపీ ద్వారా తగ్గించవచ్చు, కాగ్నేటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా కూడా తగ్గించవచ్చు. అంటే ఇది ఒక సైకలాజికల్ థెరపీస్ ద్వారా తగ్గించవచ్చు. అంటే ఉన్న వాస్తవాన్ని తన మనసుకు తీసుకొచ్చి తన్ని పాటింపజేయగలిగేటువంటి కౌన్సిలింగ్ అనేది. ఇప్పటికే నాలుగు సజెషన్ చెప్పి పంపించేది కాదు. అంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి, తన దగ్గరే తన యొక్క వాస్తవాన్ని గుర్తింపు దగ్గరటువంటి కమ్యూనికేషన్ అనమాట. అటు కమ్యూనికేషన్ చేయగలిగినప్పుడు తనలో మార్పు వస్తుంది. అలాగే భర్తలో ఉన్నటువంటి ఈ యొక్క డిమెరిట్స్ని కూడా రీఫ్రేమ్ చేసి తను పొందగలిగే విధంగా మనం చేయాలి. అది మ్యారిటల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మనం చేస్తాం. సార్, మరి సంసారం మానసికం అనే ఈ అంశానికి సంబంధించి అసలు సంసారంలో మెరుగైన జీవనం గడపాలి అంటే మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? వెరీ గుడ్ అమ్మా. మీరు ఒక గమనించాల్సింది ఇంపార్టెంట్ థింగ్, దైనందిన జీవితంలో టీ అనేది కామన్గా అయిపోయింది. టీ తాగడం, కాఫీ తాగడం కామన్ అయిపోయింది. కానీ నేను చెప్పే టీ సంసార జీవితాన్ని బాగుపరచడానికి ఉపయోగపడుతుంది. మీరు అంటే భార్యాభర్తలు నిజంగా మీ భవిష్యత్తు బాగా ఉండాలనుకుంటే రెగ్యులర్గా తాగే టీ కంటే నేను చెప్పబోయేటువంటి 5 టీలను పాటించగలిగితే నిజ జీవితంలో మీ యొక్క జీవితం, మీ యొక్క సంసారం చాలా మంచిగా ఉంటుంది. ఏంటి ఆ టీ అంటే, 1, టీ ఫర్ టాక్. మీరు భార్యాభర్తలు ఒకరినొకరి కలివిడిగా మాట్లాడుకునే తత్వం కలిగి ఉండాలి. టీ ఫర్ టైం. భార్యాభర్తలు వేచించగలిగే టైం ఉండాలి. టైం లేదండి నేను బిజీ ఉండానండి భర్త చెప్పడం, భార్య చెప్పడం అనేది కాదు. ఇద్దరు ఒకరికొకరి కోసం స్పెండ్ చేయగలిగేటువంటి ఉండగలిగేటువంటి టైం కావాలి. టైం. 3, టచ్. శారీరక, మానసిక, సామాజిక ఐక్యతను కోరుకునేటువంటి ఫీలింగ్ అనేది ఎప్పుడు కొనసాగించాలి. అది తగ్గడం కానీ పెరగడం కానీ లేకపోవడం కానీ అనేటువంటి భావంతుకు రాకూడదు. ఇంకా 4 ఏంటంటే ట్రస్ట్. ఒకరిపైన ఒకరి నమ్మకం అనేది కావాలి. ఆ నమ్మకంతో మిగతా 3 కూడా అభివృద్ధి చెందేదానికి ఆస్కారం. చివరగా టీ ఫర్ టాలరెన్స్, ఓపిక. ఓపిక ఉన్నప్పుడు, నమ్మకం కలిగినప్పుడు శారీరక మానసిక ఐక్యత ఏర్పడి వాళ్ళ కోసం ఒకరి కోసం ఒకరి టైం వేచించడం, వాళ్ళకు మనసు విప్పి మాట్లాడుకునే తత్వం కలిగి ఉండడం అనేది ఒక సంసార జీవితాన్ని ఉజ్వల భవిష్యత్తుకి దారితీస్తుందండి. ఈ యొక్క 5 Tsని దైనందిన జీవితంలో ఈ యొక్క సంసార జీవితంలో పాటించగలిగితే సంసార సమస్యలే కాదు, ఎటువంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుకోవడమే కాకుండా మంచి భవిష్యత్తును, మంచి సమాజాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సార్. మరి మనిషి సంసార సాగరంలో ఎలా ఎదురీదాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదండి ఇవాటి జీవించి సాధించు కార్యక్రమం. మరో అంశంతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నెంబర్ 1 న్యూస్.